పింఛను ఇస్తామంటే వచ్చినాము. పింఛను ఇస్తామంటే వచ్చారా? పింఛను ఇంటికి తెచ్చి ఇస్తారు కదా. ఇంటికి తెచ్చిదానికి వాళ్ళ మీద కంప్లీట్ వచ్చింటే వాళ్ళు రాలేదు. ఎవరు ఇచ్చారు కంప్లీట్? ఎవరో ఇచ్చినారంట. వాళ్ళు ఇచ్చేదానికి లేదంట, మేము ముట్టుకునేదానికి లేదంట అంటాను. మేమేం చెప్పేది? అదే నాకు ఎట్లా తెలుసో వాళ్ళు చెప్పిన మాట మనం చెప్తా ఉంటాము. సరే సత్యవాల ఇంకా ఇస్తారప్పా మీకు, మూడో తేదీ పోయి తీసుకోండి అన్నారు. అందుకే ఎట్టుకొచ్చినాము. ఇంకా లేదు, ఒంటిగంట పైన ఇస్తారంట. ఉదయాన్నే దుడ్డు రా చేసుకొని రావాలంట. చేసినారు మా బిడ్డలు వాలంటీర్ మటుకు, మా ఊర్లో మటుకు టైం టు టైమ్ మాకు తలుపు తట్టి ఇచ్చినారు. ఎన్నింటికి ఇచ్చారు తలుపు తట్టి? జనమ్మ వచ్చిన మాకు 50 ఇండ్లకి ఇచ్చినారు. పొద్దున్నే తలుపు తట్టి తర్వాత లీవ్ పైకి అంటారు. మరి ఇప్పుడు వాలంటీర్ లేకపోయేసరికి మీకు ఎలా ఉంటుంది? వాలంటీర్లు ఉంటేనే మేలు. వాలంటీర్లు ఉంటేనే మేలు. మరి ఇప్పుడు లేరు కదా వాలంటీర్లు తీసేసి? అందుకే తీసేసడానికి మన మంది ఏమన్నది వాళ్ళు చెప్పాలి కదా. మరి జగన్ గారి పరిపాలన బాగుందా? బాగుంది. వెండి పథకాలు ఎలా ఉన్నాయి? బాగా పెట్టినాడు, బాగా చూసినాడు. వాయిన వరకు మేము తప్పులు పట్టేదానికి లేదు. అయినా ఆయన పెట్టింది ఏంటి మంచి చెడ్డ, ఆయన తిండి మనం తినలేదు అనే మాట మనకుంటే మనకు కూడు పడదు. ఏనాయన అది ఒకటి పెట్టినాడు ఆయన బాగా. ఈ తర్వాత తప్పనిసరిగా మూడు భాగాలు ఆయన వస్తాడు. మూడు భాగాలు ఆయన వస్తాడు.